హలో ఎవ్రీవన్. సాధారణంగా బ్రెడ్ అంటే అందరూ బ్రెడ్ ఫీవర్ టైంలోనే అసలు తినడం చాలా కష్టం అని అంటారు. అలాంటిది బ్రెడ్ ఏం తింటామని అంటారు కదా. కానీ ఇలాగ వెరైటీ వెరైటీగా బ్రెడ్తోనే ఈజీగా చాలా స్నాక్స్ చేయొచ్చండి. అయితే అలాంటి ఒక సింపుల్ స్నాక్ అన్నమాట, జస్ట్ ఒక బ్రెడ్ మీ దగ్గర ఎగ్స్ ఉండేటట్టయితే ఈజీగా ఒక 5 మినిట్స్లో ఈ స్నాక్ అనేది మీరు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. సో ఎలాగో చూసేద్దామా. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బ్రెడ్ అండి. నేను ఇక్కడ స్వీట్ బ్రెడ్ తీసుకున్నాను అన్నమాట ఈ రెసిపీకి, చూడండి. సో ఇలా నేనైతే 8 స్లైసెస్ తీసుకున్నాను, మీరు మీ క్వాంటిటీకి నచ్చినట్టు తీసుకోవచ్చు. 2 ఎగ్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకొని మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నట్లుగా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం అన్ని స్లైసెస్కి అయితే బటర్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ షార్ప్ ఎడ్జెస్ ఉన్న గ్లాస్ తీసుకోవాలి. అది చక్కగా సెంటర్లో పెట్టి ఇటు ఇటు ట్విస్ట్ చేస్తే అది కొన్ని చూసారా, సెంటర్లో చక్కగా మనకి ఆ సర్కిల్ అనేది వచ్చేస్తుంది. సో ఏ బ్రెడ్కి ఆ బ్రెడ్ అలాగా మనం చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత 2 కప్స్ తీసుకున్న తర్వాత ఒక ఎగ్ మనం బ్రేక్ చేసుకొని అంటే పగలగొట్టుకున్న తర్వాత మెల్లగా తెల్ల సొనం ఒక దాంట్లో, పచ్చసొన అంటే ఎల్లో యోక్ ఏదైతే ఉందో అది ఒక దాంట్లో సెపరేట్గా మనం చేసి పెట్టుకుందాం. తర్వాత 2 వాటిల్లో మనం కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా ఫోర్క్ హెల్ప్తోనే బాగా మనం దాన్ని మిక్స్ చేసుకుందాం ఉప్పు అంతా కలిసిపోయినట్టు. అది కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ 2 పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఇంకొక గిన్నె తీసుకొని ఇంకొక గుడ్డు ఉండిపోయింది కదండి, ఆ గుడ్డు ఇందులో ఫుల్గా కొట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ పంచదార, ఎక్కువ తిన్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్ చేసేసుకోండి. తర్వాత చిటికెడు మనం ఏం చేయాలి అని అంటే దాల్చిన చెక్క పొడి వేసుకున్నాను నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం. మీరు ఇది కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు, ఆప్షనల్. సో పంచదార కరిగినంత వరకు బాగా దాన్ని మనం బీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాన్ పెట్టుకుని, నేనైతే ఇక్కడ గ్రిల్ ప్యాన్ పెట్టుకున్నానండి, లేని వాళ్ళు మామూలు ప్యాన్ కూడా పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత ఏదైతే మనం బటర్ అప్లై చేసామో అది పైకి ఉండాలి, పొడిగా ఉన్నది కిందకు ఉండాలి. ఉండిన తర్వాత ఏదైతే సెంటర్లో ఉందో అందులో మనం తెల్ల సొన ఫస్ట్ వేసుకున్నాను చూడండి. అలా వేసుకున్న తర్వాత ఏదైతే మన సర్కిల్ అదే కట్ చేసుకున్నామో గుండ్రంగా అది అలా పైన పెట్టుకుంటే చక్కగా ఆ వేడికి అది అంటుకుపోతుంది అన్నమాట. కరెక్ట్గా 45 సెకండ్ల తర్వాత, ఎందుకంటే ఇది చిన్నపనం కాబట్టి వెంటనే వేడెక్కి పోయింది, అది కొన్ని చూసారా చక్కగా మనకు ఆ చారల్గా వచ్చింది. అటు ఇటు కలిపి 1.5 నిమిషం చక్కగా మనం అలా ఫ్రై చేసుకునేటట్టయితే ఇదిగోండి చూడండి, చక్కగా మన స్నాక్ అనేది రెడీ అయిపోయింది బ్రెడ్తో ఎగ్తో. సో సెకండ్ దానికి కూడా సేమ్ అలాగే బటర్ మనం అలా గ్రీస్ చేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ యెల్లో కలర్ సొన వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత పచ్చ సొన వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇలా ఇటు అటు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే కరకర అయిపోతుంది, కానీ ఇలా మనం సాఫ్ట్గా తింటేనే బాగుంటుంది వేడివేడిగా. సో ఇదిగోండి మన పచ్చ సొన్నతో కూడా యెల్లో కలర్లో కూడా మనకి రెడీ అయిపోయింది అన్నమాట. తర్వాత ఇప్పుడు స్వీట్ వన్ అంటే పంచదార వేసుకున్నాం కదండి మనం, అదనమాట. చాలామంది ఫ్రెంచ్ టోస్ట్ చేస్తారు. సో మనం మొత్తం అంతా కాకుండా ఇలా చక్కగా చేసుకోవచ్చు. సో ఇలా సెంటర్లో మళ్ళీ అలాగే సేమ్ బటర్ గ్రీస్ చేసి పైన అలా చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు రివర్స్ తిప్పుకుంటే ఇదిగోండి చూడండి, మనం ఇలా పంచదార వేసాం కదా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చింది చూసారా. సో ఇలా వచ్చిన తర్వాత మీరు మళ్ళీ బటర్తో గ్రీస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మీకు కావాలి అంటే, లేదంటే జస్ట్ అలా ఫస్ట్ గ్రీస్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, 2 హాట్ అండ్ స్వీట్ కదా, 2 వెరైటీస్ చక్కగా నిమిషాల్లో జరిగిపోతుంది మనకి. ఏది లేనప్పుడు ఇంట్లో కానీ ఇంట్రెస్టింగ్గా తినాలి అని అనుకుంటే కొంచెం ఇలా ఈ వెరైటీ ఇలా ట్విస్ట్ ఇచ్చారనుకోండి సూపర్ ఉంటుంది. మీరు హనీతో ముంచుకొని తినొచ్చు, లేకపోతే సాస్తో ముంచుకొని తినొచ్చు, లేదంటే ఉట్టిగా తిన్నా కూడా చాలా ఫ్లేవర్ ఉన్నదండి. అసలు చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.